హే గా మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే పే పేనవ్ అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గాజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా ఇరవయవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము ఏపీఎస్సి టిఎస్పిఎస్సి అంతేకాకుండా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా రెగ్యులర్గా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది ఓకే సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతిరోజు ఒక టైం టేబుల్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కరెంట్ అఫేర్స్కి టైం స్పేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు ఓకే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా వీడియో అయితే పబ్లిష్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కొత్త జాతి స్నేక్ ఎల్ను ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు కొత్త జాతి స్నేక్ ఈల్ చేప అండి ఇది కూడా ఒక రకమైన చేప ఎక్కడ కనుగొన్నారు ఆప్షన్ ఏ ఒడిషాలో వివరాలు చూద్దాం ఒడిషాలోని గోపాల్పూర్ ప్రాంతీయ కేంద్రంలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కొత్త జాతి స్నేక్ ఈల్ను గుర్తించారు ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని వివిధ ఈస్ట్రాయన్ పర్యావరణ వ్యవస్థలలో జరిగింది మరి కొత్త జాతి స్నేక్ ఈల్ యొక్క అధికారిక పేరు ఇఫిచాస్ సూర్యాయ్ గత ఏడాది ఒడిషాలోని వివిధ ప్రాంతాల్లో ఇది చాలాసార్లు కనుగొనబడింది అయితే ఈ జాతి పేరు సూర్యకుమార్ మహంతి నుంచి వచ్చింది అతను రాష్ట్ర మత్స్య మత్స్య శాఖకు జాయింట్ హెడ్గా అయితే ఉండడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యము చిరుత పులుల పునరుద్ధరణకు రెండవ ఆవాసంగా మారనుంది అయితే ఇదే రాష్ట్రంలో ఉంది ఇంతకుముందు మరి కూనో నేషనల్ పార్క్లో చిరుత పుల్లలను అయితే జా కొన్ని నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చి కూనో నేషనల్ పార్క్లో వేశారు కదండి ఇప్పుడు రెండవ అభయారణ్యంగా ఏది మారనుంది గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యము మరి ఎక్కడ ఉందండి ఇది ఆన్సర్ ఆప్షన్ ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోనే ఉంది ఈ యొక్క గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది వివరాలు చూద్దాం మధ్యప్రదేశ్లో ఉన్న గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యము కూనో నేషనల్ పార్క్ తర్వాత చిరుత పునరుద్ధరణకు రెండవ సంభావ్య ఆవాసంగా గుర్తించబడింది నామీబియా మరియు దక్షిణాఫ్రికా నుండి వాటిని సేకరించి భారతదేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టే విస్తృత ప్రయత్నంలో ఈ చొరవ భాగంగా చెప్పుకోవచ్చండి ఓకేనా మరి అభయారణ్యము భౌగోళిక మరియు నివాసము ఈ అభయారణ్యము మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు ఇది సావర్ మరియు నీముచ్ జిల్లాలో ఉంది ఇది చిరుతలకు మంచి సవాన్న వాతావరణాన్ని కలిగి ఉంది ఈ ప్రాంతంలో చదునైన రాతి పీఠ భూములతో రూపొందించబడింది మరియు చంబల్ నది ద్వారా సగానికి విభజించబడింది ప్రకృతి దృశ్యం బహిరంగ గడ్డి భూముల నుండి నదీ లోయల వరకు ఉంటుంది గాంధీ సాగర్ ఆనకట్ట మరియు దానిలోని కొన్ని పెద్ద రిజర్వాయర్లు ఇప్పుడు అభయారణ్యంలో భాగంగా ఉన్నారు మరియు వారు ప్రకృతి దృశ్యాన్ని మరింత వైవిధ్యంగా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల వార్తల్లో ఉన్న కావ్లి బహుమతి ఏ రంగంలోని నిష్ణాతులకు ఏటా అందిస్తారు కావ్లి బహుమతి ఆన్సర్ ఆప్షన్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి వివరాలు చూద్దాం న్యూరో సైన్స్ యాస్ట్రోఫిజిక్స్ మరియు నానో సైన్స్లో గొప్ప కృషిని గౌరవిస్తూ రెండు వేల ఇరవై నాలుగు కాఫ్లీ బహుమతి విజేతలను ప్రకటించారు సుప్రసిద్ధ అమెరికన్ కళాశాల నుండి ఎనిమిది మంది ప్రసిద్ధ పండితులు ఈ రంగంలో వారి అద్భుతమైన కృషికి గుర్తింపు పొందారు బహుమతి యొక్క మూలాలు ఫ్రెండ్ కావ్లీ అనే నార్వేజియన్ అమెరికన్ వ్యాపారవేత్త మరియు పరోపకారి కావ్లీ బహుమతిని సృష్టించారు ఎందుకంటే అతను ప్రజల జీవితాలను మెరుగుపరిచే శాస్త్రీయ అధ్యయనానికి మద్దతు ఇవ్వాలనుకున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు నంబర్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల బడ్జెట్తో ఇటీవల కేంద్ర క్యాబినెట్ క్రింది ఏ స్కీమ్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి నేషనల్ మేక్ ఇన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ వివరాలు చూద్దాం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఫా ఎన్హాన్స్మెంట్ స్కీమ్ పేరుతో మరి సమగ్ర ఆర్థిక కేటాయింపులతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ను మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు మరి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ చొరవ మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులలో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భారతదేశం యొక్క ఫోరెన్సిక్ సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా క్లియర్గా మెన్షన్ చేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారతదేశంలో ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల అమలు కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీజిఎఫ్ అంటారండి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ కు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక వ్యాయంతో ఆమోదించింది ఆప్షన్ఏ ఏడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో వివరాలు చూద్దాం భారతదేశంలో ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల అమలు కోసము వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం దేశం యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్లోని విస్తారమైన ఆఫ్షోర్ పవన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ఒక ముఖ్యమైన దిశను సూచిస్తుంది ఈ పథకం కోసం మొత్తం ఆర్థిక సహాయం ఏడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు మరి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం అంటే ఏంటి చూద్దాం వీజిఎఫ్ పథకం అనేది రెండు వేల పదిహేనులో నోటిఫై చేయబడిన నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పాలసీని అమలు చేయడానికి ఒక ప్రధాన అడుగు ఇది భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్లో ఉన్న విస్తారమైన ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ అంటే పవన విద్యుత్ శక్తిని పెంపొందించడానికి రూపొందించినటువంటి పథకం ఇది ఓకేనా ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంలో ఉన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ నూట పన్నెండవ అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ వార్షిక సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు ఆప్షన్ సి జెనీవా నూట పన్నెండవ అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ జనీవాలో మూడు నుంచి పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది దీనిని నాలుగు వేల తొమ్మిది వందల కంటే ఎక్కువ మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు ప్రభుత్వాలు మరియు యజమానులు మరియు కార్మికుల సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నూట పదమూడవ ఐఎల్సి జూన్ రెండు వేల ఇరవై ఐదులో జరగనుంది మరి నూట పన్నెండవ వార్షిక అంతర్జాతీయ కార్మిక సదస్సు గురించి చూసినట్లయితే ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ తన నూట పన్నెండవ వార్షిక అంతర్జాతీయ సదస్సు జూన్ మూడు నుంచి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జెనీవాలోని నిర్వహిస్తుంది ఐఎల్ఓ యొక్క నూట ఎనభై ఏడు సభ్య దేశాల నుండి కార్మికులు యజమాని మరియు ప్రభుత్వ ప్రతినిధులు అనేక రకాల సమస్యలను ఇక్కడ పరిష్కరించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ భారత సైన్యంలో నూతనంగా చేరిన ఏఎస్ఎంఐ సబ్ మిషన్ గన్లను నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువైన ఐదు వందల యాభై ఆయుధాలను ఏ సంస్థ నుంచి కొనుగోలుకు ఆర్డర్ చేసింది భారత సైన్యం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ లోకేష్ మిషన్ లిమిటెడ్ హైదరాబాద్ నుండి వివరాలు చూద్దాం స్వావలంబన దిశగా గణనీయమైన ఎత్తుగడలో భారత సైన్యం యొక్క నార్తన్ కమాండ్ హైదరాబాదుకు చెందిన లోకేష్ మిషన్ లిమిటెడ్ నుండి నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువైన ఐదు వందల యాభై దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసి తయారు చేసిన ఏఎస్ఎంఐ సబ్ మిషన్ గన్లను ఆర్డర్ చేసింది మరి దేశీయంగా రూపొందించిన మరియు తయారు చేసిన ఆయుధాన్ని భారత సైన్యంలో చేర్చడం ఇదే మొదటిసారి ఏఎస్ఎంఐ సబ్ మిషన్ గన్ యొక్క లక్ష్యాలు లక్షణాలు అర్థం ఏఎస్ఎంఐ అంటే అస్మిత ఇది ఆంగ్లంలో గర్వంగా అని అనువాదిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పావో నూర్మి గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా బంగారు పథకాన్ని సాధించారు అయితే ఈ క్రీడల వేదిక ఏది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఫిన్లాండ్ ఓకే ఫిన్లాండ్ ఫిన్లాండ్లోని తుర్కులో జరిగిన పావో నూర్మి గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా బంగారు పథకాన్ని సాధించడం ద్వారా తన టోపీకి మరో రెక్క జోడించారు పావోనూర్మి గేమ్స్ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మరి ఈ ఈవెంట్ మరియు నీరజ్ విజయము క్రీడలో ఆధిపత్య శక్తిగా అతని స్థానాన్ని మరింత పటిష్టం చేయడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల వివాహ సమానత్వ బిల్లును ఆమోదించిన మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశం క్రింది వాటిలో ఏది ఆప్షన్ డి అండి థాయ్లాండ్ ఓకే థాయ్లాండ్ వివరాలు చూద్దాం జూన్ పద్దెనిమిదిన వివాహ సమానత్వ బిల్లును రాజ్యం యొక్క సెనేట్ ఆమోదించిన తర్వాత స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయాసియాలో థాయ్లాండ్ మొదటి దేశంగా అవతరిస్తుంది మద్దతుదారులు దీనిని క్యూ ప్లస్ హక్కుల కోసం స్మారకం ముందడుగు అని పేర్కొన్నారు ఆగ్నేయాసియాలో మొదటి దేశం అండి సెనేట్ తుది పట్టణం తర్వాత బిల్లును ఆమోదించడానికి అనుకూలంగా ఓటు వేసింది నూట ముప్పై మంది సెనేటర్లు అనుకూలంగా దీనికి ఓటు వేయడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ స్థానంలో ఉంది ఏ అరవై మూడు అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన సూచిలో భారత్కు అరవై మూడవ ర్యాంకు లభించిందని ప్రపంచ ఆర్థిక వేదిక బుధవారం వెల్లడించింది ఇంధన వాటా భద్రత స్థిరత్వములో దేశం గణనీయమైన అభివృద్ధిని కనబరి కనబరిచిందని డబ్ల్యూఈఎఫ్ డబ్ల్యుఇఎఫ్ తెలిపింది ఈ సూచిలో ఐరోపా ఖండంలోని పలు దేశాలు అగ్రస్థానాలు దక్కించుకున్నాయి స్వీడన్ అగ్రస్థానంలో నిల్వగా తర్వాతి స్థానాల్లో డెన్మార్క్ ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్లు ఉన్నాయి చైనా ఇరవై ర్యాంకు సాధించింది నెక్స్ట్ డైలీ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల భారతదేశం మరియు యుఎస్ మధ్య క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క రెండవ వార్షిక సమావేశం ఇక్కడ జరిగింది ఆప్షన్ఏ న్యూఢిల్లీ ఇటీవల వార్తల్లో చూసిన డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కార్యక్రమం క్రింద ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ సి అండ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన ప్లానెట్ నైస్ అంటే ఏంటి ప్లానెట్స్ ప్లానెట్ నైన్ ఆప్షన్ ఏ మన సౌర వ్యవస్థ యొక్క బయటి ప్రాంతంలో ఒక ఊహాత్మక గ్రహం అండి ప్లానెట్ నైన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఎస్డిజి సెవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెవెన్ యొక్క ప్రధాన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ అండి అందరికీ సరసమైన నమ్మదగిన స్థిరమైన మరియు ఆధునిక శక్తికి ప్రాప్యతను నిర్ధారించండి అనేది ఓకే జాయింట్ కమ్యూని కమ్యూనిక్యూ ఆన్ ఏ పీస్ ఫ్రేమ్వర్క్ ఇటీవల ఏ రెండు దేశాల సదస్సులో సందర్భాల్లో వార్తలు నిలిచింది ఆప్షన్ ఏనే రష్యా మరియు ఉక్రెయిన్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి తపాల వ్యవస్థ గురించి చూద్దాం ప్రపంచంలో మహాత్మాగాంధీ బొమ్మతో ఎక్కువ స్టాంపులు విడుదల ఎన్ని దేశాలలో అయింది ఆప్షన్ ఏనే ఎనభైకి పైగా దేశాలలో క్రింద ఇవ్వబడిన వానిలో ఫస్ట్ క్లాస్ మేల్స్కు సంబంధించినవివో గుర్తించండి ఫస్ట్ క్లాస్ మెయిల్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మూడు పోస్ట్ కార్డ్స్ ఇంగ్లాండ్ లెటర్స్ అండ్ ఎయిర్ లిఫ్ట్ అండి మూడు కూడా ఫస్ట్ క్లాస్ మెయిల్స్కి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది మనీ ఆర్డర్ పద్ధతిని ప్రవేశపెట్టినవారు రోల్ అండ్ పాల్ భారత్లో పోస్ట్ ద్వారా చౌకగా ఉత్తరాది పంపే ఉత్తరాలు పంపే పద్ధతి డౌలౌసీ కాలంలో ప్రవేశపెట్టబడింది లేదా ప్రారంభించబడింది ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే సరైనది అంటే రెండవ తప్పు సారీ ఒకటి మాత్రమే సరికానిది రెండవది కరెక్ట్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ పెద్దపుల ఫోటోతో ఉన్న పోస్టల్ స్టాంపును కేంద్రం ఏ రోజున విడుదల చేసింది ఆప్షన్ బి అండి రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఏడు క్రింది వాన్లో సరైన వాక్యం ఏది పోస్టల్ అడ్రస్ లొకేటర్లో ఎనిమిది అంకెలు ఉంటాయి భారతదేశంలో పిన్ కోడ్ జోన్ల సంఖ్య తొమ్మిది ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైనవే రాజధాని ఛానల్ టపాను పంపడానికి ఏ రంగు పెట్టెలను ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి అండి పసుపు క్రింది వాటిని జతపరచండి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ మనీ ఆర్డర్ సర్వీస్ మద్రాస్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అండ్ కోల్కతా జనరల్ పోస్ట్ ఆఫీస్ ఏ సంవత్సరాల్లో వీటిని ఏర్పాటు చేశారు చూద్దాం ముందుగా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అండి పద్దెనిమిది వందల యాభై నాలుగు మనీ ఆర్డర్ సర్వీస్ పద్దెనిమిది వందల ఎనభై ఆప్షన్ ఏ మద్రాస్ జనరల్ పోస్ట్ ఆఫీస్ పద్దెనిమిది వంద పదిహేడు వందల ఎనభై ఆరు ఆప్షన్ డి కోల్కతా జనరల్ పోస్ట్ ఆఫీస్ పదిహేడు వందల డెబ్బై నాలుగు ఆప్షన్ సి నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాళ్ళలో ఏ ఏ ప్రాంతాలలో టూ వే మనీ ఆర్డర్ పనిచేస్తుంది టూ వే ఆప్షన్ వన్ అండ్ టూ అండి నేపాల్ మరియు భూటాన్ దేశంలోని తొలి మహిళ తపాలా కార్యాలయం రెండు వేల పదమూడు మార్చ్ ఎనిమిదవ తేదీన ఎక్కడ ప్రారంభమైంది ఆప్షన్ బి అండి ఢిల్లీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది మనీ ఆర్డర్లో వేగంగా బట్వాడా చేయుట కొరకు ఉపగ్రహ ఛానల్ను ప్రవేశపెట్టారు సో పిన్ స్థానంలో పోస్టల్ అడ్రస్ లొకేటర్ ప్రవేశపెట్టనున్నారు ఆన్సర్ ఆప్షన్ లేండి రెండు కూడా సరైనవే సో గాయ్స్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావెన్స్ ఎస్ డే బాయ్